పేస్తో ప్రత్యర్థి బ్యాటర్స్ ను హడలగొడుతున్నాడు. రోజు రోజుకి రాట్ తేలుతున్నాడు. బౌలింగ్ లో మరో లెవెల్ చూపిస్తున్నాడు. T20 ఫార్మాట్ అయినా వన్డే ఫార్మాట్ అయినా రఫ్ ఆడించేస్తున్నాడు. గువాహటిలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లోనూ ఆకట్టుకున్నాడు. చేజింగ్ లో లంకను దెబ్బతీశాడు. కీలక బ్యాటర్స్ ను పెవిలియన్ కు పంపడంలో సక్సెస్ అయ్యాడు. తొలి వన్డేలో టీమిండియా తరపున హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. మొత్తం 8 ఓవర్లు వేసిన ఉమ్రాన్ మాలిక్ 57 పరుగులిచ్చాడు, 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఉమ్రాన్ మాలిక్ మెరుపులా బౌలింగ్ చేశాడు. ఒక బంతిని 156 కిలోమీటర్ల వేగంతో సంధించాడు. భారత్ తరపున వన్డేలో అత్యంత వేగవంతమైన బంతిని వేశాడు, రికార్డుల్లోకి ఎక్కాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఉమ్రాన్ ఈ రికార్డ్ సెట్ చేశాడు. తన 2 ఓవర్ 4 బంతిని 156 కిలోమీటర్ల వేగంతో బౌల్ చేశాడు. ఆ ఓవర్లో ఒక్క బంతి కూడా 145 కిలోమీటర్ల వేగానికి తగ్గలేదు. ఒక బంతిని గంటకు 147 కిలోమీటర్ల వేగంతో ఉమ్రాన్ సంధించాడు. తర్వాత మరింత వేగంతో బంతిని వేశాడు, 151 కిలోమీటర్ల మార్క్ ను టచ్ చేశాడు. ఆ తర్వాత గంటకు 156 కిలోమీటర్లు 146 కిలోమీటర్ల వేగంతో దడదడలాడించేశాడు. ఉమ్రాన్ వేగం చూసి లంక బ్యాటర్ అసలంక బెంబెలెత్తిపాడు. కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. శ్రీలంకతో T20 సిరీస్ లోనూ ఉమ్రాన్ మాలిక్ మెరుపులు మెరిపించాడు. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. T20లో భారత్ తరపున వేగవంతమైన బాల్ వేసిన బౌలర్ గా రికార్డులో నిలిచాడు. ఐపీఎల్లో అయితే గంటకు 157 కిలోమీటర్ల మార్క్ ను టచ్ చేశాడు. మొత్తానికి ఉమ్రాన్ మాలిక్ టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతున్నాడు. ఫ్యూచర్ ఉన్న బౌలర్ గా కితాబులు అందుకుంటున్నాడు. పేస్ తో హడలగొట్టడమే కాదు, వికెట్లు తీయడంలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఉమ్రాన్ మాలిక్ ఇప్పటి వరకు 6 వన్డేలు ఆడాడు, 10 వికెట్లు తీశాడు, 6 T20లో 9 వికెట్లు సాధించాడు.